వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ నువ్వుల ఆవకాయ చాలా టేస్టీ అండ్ హెల్తీ ఆవకాయ అండి ఇది కారం వేయం కాబట్టి ఈ నువ్వుల ఆవకాయని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీకి కూడా చాలా మంచిది సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన పికిల్ ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి సూపర్గా ఉంటుంది నువ్వుల నూనెతో చేస్తాం కాబట్టి అన్నంలోకి నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది ఈ ఆవకాయ మరి లేట్ చేయకుండా నువ్వుల ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి లోపలి టెంకను తీసేసి ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ మామిడికాయలు కొలవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో 3.5 గ్లాసులు ముక్కలైనాయి అంటే 1 కేజీ ముక్కలన్నమాట ఇప్పుడు ఒక పాన్ లో 2 గ్లాసుల నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్ లో నువ్వులు చిటపటమనే వరకు వేయించుకోండి ఇక్కడ 2 గ్లాసులు అంటే 1/2 కేజీ నువ్వులు అంటే కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నువ్వులు కరెక్ట్ గా సరిపోతాయి గ్లాసుల లెక్కనైతే 3.5 గ్లాసులకి 2 గ్లాసుల నువ్వులు నువ్వులు మాడకుండా చూసుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారనివ్వండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో చల్లారిన నువ్వులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి ఇందులో 1/2 గ్లాస్ కంటే 2-3 టీ స్పూన్స్ తక్కువ ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటూ ఉండండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కూడా కళ్ళుప్పుని మిక్సీ పట్టి పౌడర్ చేసింది అయోడైజ్డ్ సాల్ట్ మాత్రం కాదు అయోడైజ్డ్ సాల్ట్ నిల్వ పచ్చళ్ళకి బాగుండదు నెక్స్ట్ ఒక 1/2 గ్లాస్ ఆవపిండి వేసుకోండి ఈ నువ్వుల ఆవకాయకి ఆవపిండి ఎక్కువ పట్టదు ఆవపిండి ఎక్కువ వేస్తే నువ్వుపిండి ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది ఈ ఆవపిండికి సన్న ఆవాల్ని వేయించకుండా పచ్చివే మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ 1 టీ స్పూన్ వేయించుకున్న మెంతుల పొడి 1 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలపండి ఈ నువ్వుల ఆవకాయకి కారం వేయం కాబట్టి పచ్చడి కారంగా ఉండదు కానీ నోటికి కమ్మగా రుచిగా అనిపిస్తుంది కొంతమంది ఈ నువ్వుల ఆవకాయలో అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేస్తారు అలా చేస్తే అది అల్లం ఆవకాయ ఫ్లేవర్ వచ్చేస్తుంది దేని ఫ్లేవర్ దానికి ఉండాలని నా అభిప్రాయం అందుకనే నేను ఇక్కడ వేయలేదు మీకు అలా నచ్చితే మీరు వేసుకోవచ్చు ఎక్కడ ఉండల్ లేకుండా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పౌడర్ ని మామిడికాయ ముక్కల్లో వేసి ఒక అర గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వీటిని దంచి వేసుకోకండి ఇలా పాట్స్ గా వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు మొత్తం ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ముక్కలు కొలిచిన గ్లాస్ తో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పప్పు నూనె అంటే నువ్వుల నూనె వేసుకోండి ఇది లేకపోతే వేరుశనగ నూనె వేసుకోండి అని సజెస్ట్ చేయలేనండి ఎందుకంటే ఈ పచ్చడికి మాత్రం కంపల్సరీ నువ్వుల నూనె మాత్రమే వాడాలి మాకు ఇక్కడ దొరకదు వేరే ఛాన్స్ లేదు అంటే అప్పుడు వేరుశనగ నూనె వేసుకోండి సన్ ఫ్లవర్ ఆయిల్ రైస్ ఆయిల్ ఇలాంటివి మాత్రం వాడకండి ఆయిల్ వేసాక ముక్కలన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక 3 రోజులు అలా వదిలేసేయండి మూడో రోజున పచ్చడిని ఒకసారి బాగా కలపండి ఎంత బాగుంటుందంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే లాగించేసేయచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూడవ రోజున ఒక జాడీలో కానీ గ్లాస్ చార్లో కానీ స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ కంటైనర్స్లో మాత్రం పెట్టకండి ఫైనల్గా కొలతలు మరోసారి చెప్తున్నాను 3.5 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 2 గ్లాసుల నువ్వులు అర గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు 1/2 గ్లాస్ ఆవపిండి 1 టీ స్పూన్ వేయించిన మెంతి పొడి 1 టీ స్పూన్ పసుపు 1 గ్లాస్ పప్పు నూనె కేజీ కొలతలు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాము చేసే ముందు ఒకసారి చూసుకొని చేసుకోండి మరి ఈ నువ్వుల ఆవకాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30 కి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్తీ స్టే హెల్తీ